ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ డైరెక్షన్లో సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్తో తారక్ జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోతాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమాకు సిద్ధమవుతూ ఉన్నాడు. ఆయనను పోయి రాబలే టైటిల్తో ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. చిరు సినిమా తర్వాత తారక్తో సినిమా కోసం ఒక లైన్ సిద్ధం చేశాడట కొరటాల శివ. స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్లో కంటెంట్ ఉన్న సినిమా చేయడంలో కొరటాల శివ సక్సెస్ అవుతూ ఉన్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో సినిమా అనగానే సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో చాలా సెటిల్డ్గా పర్ఫామ్ చేసి సూపర్ సక్సెస్ని అందుకున్నాడు తారక్. ఇప్పుడు మరోసారి అలాంటి క్రేజీ స్టోరీతో కొరటాల శివ తారక్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా మరో సంచలనంగా సినిమా వస్తుందని తెలుస్తోంది. త్రిపుల తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమా, ఆ తర్వాత కొరటాల శివ సినిమా వరుస క్రేజీ సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాడు తారక్. కాంబినేషన్ అదిరింది. మరి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. త్రిపుల సినిమాలో తారక్ కొమరమ్మ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.